ఎవరో చేసిన పాపానికి ఇంకెవరో బలవుతుంటారు. ఏదైనా కష్టం వస్తే చిన్నప్పుడు తల్లిదండ్రులకు చెప్తాం, కానీ తల్లిదండ్రులు చేసిన పాపానికి ఆ పిల్లలు బలైతే ఇంకా ఆ పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు? మౌనంగా ఆ బాధని భరించి జీవితాన్ని వెతుక్కుంటారు. సరిగ్గా ఇలాంటి జీవితాన్ని చిన్నప్పుడు అనుభవించింది అందాల నటి రేఖ. నటుడు జెమిని గణేశన్ కు అప్పటికే మొదటి వివాహం జరిగింది. కానీ 1947లో మిస్ మాలిని అనే సినిమా షూటింగ్ సందర్భంగా పుష్పవల్లి అనే నటితో ప్రేమలో పడ్డాడు. అప్పటికే జెమిని గణేశన్ కు అలిమేలు అనే మొదటి భార్య ఉండటంతో ఇద్దరూ కలిసి తిరుపతిలో రహస్య వివాహం చేసుకున్నారు. 1954లో వీళ్ళిద్దరికి ఒక పాప పుట్టింది. ఆమె పేరే భానురేఖ, అలియాస్ రేఖ. రేఖ జెమిని గణేశన్, పుష్పవల్లి అక్రమ సంతానం అంటూ పుకార్లు దావనంలా వ్యాపించాయి. ఎందుకంటే చాలా కొద్ది మందికి మాత్రమే జెమిని గణేశన్ పుష్పవల్లిని రహస్య వివాహం చేసుకున్నాడని తెలుసు. రేఖ కాకుండా వీరికి మరో ముగ్గురు పిల్లలున్నారు. రేఖ ఒక స్టార్ హీరో కూతురిగా జీవించడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని అనుకుంటున్న సమయంలో పుష్పవల్లి జెమిని గణేశన్ విడిపోయారు. దీంతో చిన్న వయసులోనే తండ్రి ప్రేమకు దూరమైంది. ఒకనొక సందర్భంలో జెమిని గణేశన్ పుష్పవల్లిని భార్యగా ఆ పిల్లలను తన పిల్లలుగా అస్సలు ఒప్పుకోలేదని చెబుతుంటారు. ఇక రేఖ అమ్మ పుష్పవల్లి చేసేది లేక అన్ని తానై పిల్లలను పెంచింది. అందుకే రేఖకు అమ్మ అంటే ఎంతో ఇష్టం. కానీ రేఖలో ఒంటరితనం ఎక్కువైపోయి తన లోకంలో తాను ఉండేది. రేఖకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు జెమిని గణేశన్ కు సావిత్రితో సంబంధం ఉందనే విషయం మీడియాలో వార్తలుగా రావడం ఆమెను మరింత బాధించింది. దీంతో రేఖ మరింత కృంగిపోయింది. స్కూల్లో కూడా ఎవరితో పెద్దగా మాట్లాడేది కాదు రేఖ. ఎక్కడ ఏమి మాట్లాడితే తన తండ్రి గురించి ఏమి అడుగుతారో అనే భయంతో అలా అమ్మ చాటు పిల్లగా ఉన్న రేఖ జీవితం పుష్పవల్లికి బాగోలేకపోవటంతో ఆ కుటుంబం కష్టాల ఊబిలో చిక్కుపోయింది. రేఖనే పిల్లల్లో పెద్దమ్మాయి కావటంతో అండగా నిలబడడానికి 14 సంవత్సరాలున్నప్పుడే సినీ రంగ ప్రవేశం చేసింది. కానీ సినిమా కుటుంబం నుండి వచ్చిన పెద్దగా ఎవరు అవకాశాలు ఇచ్చేవారు కాదు. అవకాశాలు వచ్చినా ఆదాయం అంతగా ఉండేది కాదు. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, అమ్మను కాపాడుకోవాలి, బాగా చూసుకోవాలి అనే ధ్యేయంతో 14 సంవత్సరాలప్పుడే బాలీవుడ్ సినిమాల్లోకి అడుగు పెట్టింది. కానీ రేఖకు మాట్లాడడానికి హిందీ వచ్చేది కాదు. తన సహనటులతో మాట్లాడడానికి బాగా ఇబ్బంది పడేది. హిందీ రాదని, చూడ్డానికి బాగోవని, లావుగా ఉన్నావంటూ అందరూ అవహేళన చేసేవారు. హిందీలో తన మొదటి సినిమా సూపర్ హిట్ అయిన ప్రేక్షకులు విమర్శకులు విపరీతంగా విమర్శించారు. దీంతో రేఖలో పట్టుదల పెరిగిపోయింది. కష్టపడి హిందీ నేర్చుకుంది. అందానికి పర్యాయ పదంలా మారిపోయింది. నటనకు డిక్షనరీలా తయారైంది. ఎవరైతే పనికి రావన్నారో వాళ్ల చేతే నువ్వు లేకపోతే సినిమానే లేదు అనే స్థాయికి ఎదిగిపోయింది. ఎవర్ గ్రీన్ బ్యూటీగా ఇప్పటికీ నిలిచిపోయింది. అందుకే విద్యా బాలన్ రేఖను తన గురువుగా భావిస్తుంది. ప్రియాంక చోప్రా రేఖలా ఉండాలని పరితపిస్తుంది. అలా రేఖ తన కష్టాలను విజయానికి మెట్లుగా మార్చుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.